वेलकम टू अवर चैनल మీ ఇంటిలో లక్ష్మీదేవి యొక్క కటాక్షము స్థిరంగా ఉండాలంటే ఇంటిలో అక్షయ పాత్రను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉండాలని అనుకుంటే మీ ఇంటిలో వృధా ఖర్చులు తగ్గిపోవాలని అనుకుంటే ఇంటిలో అక్షయ పాత్రను ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోండి ఆ యొక్క అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఏ రోజైనా సరే బజారుకు వెళ్లి మోత ఉండేటటువంటి వెడల్పాటి మట్టి కుండను తెచ్చుకోవాలి ఆ కుండ తెచ్చుకునేటప్పుడు ఒక టిక్కు గుత్తును పెట్టుకొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న తర్వాత దానిని చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టిన తర్వాత పసుపు కొద్దిగా తీసుకొని ఆ యొక్క పసుపులో కొంచెం కర్పూరము కొంచెం పచ్చ కర్పూరము కొద్దిగా జవ్వాది ఇవన్నీ కూడా కలిపి రోజు వాటర్ లో పసుపును వేసి తడి పసుపులాగా తయారు చేసుకోవాలి ఆ యొక్క తడి పసుపు మీరు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క వెడల్పాటి చిన్న మట్టి కుండకు మొత్తము కూడా రాయాలి అలా రాసిన తర్వాత కుంకుమను తీసుకోవాలి కుంకుమలో కొంచెం కర్పూరం పచ్చ కర్పూరం కలపాలి జవ్వాది కలపాలి అందులో కొద్దిగా రోజు వాటర్ ను కూడా కలపాలి తడి కుంకుమను తీసుకొని ఈ యొక్క కుండ మీద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి అలా చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ యొక్క కుండను అక్షయ పాత్ర అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఆ యొక్క కుండలో ఆ యొక్క అక్షయ పాత్రలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసిన తర్వాత కర్పూరము బెల్లలను కొద్దిగా నలిపి బెల్లలుగా వేయాలి తరువాత రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ యొక్క రాళ్ళ ఉప్పును కొద్దిగా కుండలో పోయాలి అలా పోసిన తర్వాత ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ యొక్క వస్త్రాన్ని మడతగా పెట్టి కుండలో ఉంచాలి దీనినే అక్షయ పాత్ర అనే పేరుతో పిలుస్తారు ఇలా అక్షయ పాత్ర సిద్ధం చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మీకు డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అక్షయ పాత్రలో కొంచెం డబ్బును ఉంచండి తర్వాత దానిని బ్యాంకులో వేసుకోండి అప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి వృధా ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క అక్షయ పాత్రను ఎక్కడ ఉంచాలనంటే పూజా మందిరంలో ఉంచుకోవచ్చు ధనం దాచుకునేటటువంటి బీరువలైన ఉంచుకోవచ్చు ఎవరైనా సరే మీ యొక్క జీతం రాగానే జీతం మొత్తం కూడా ఒక రోజు మొత్తం కూడా ఈ యొక్క అక్షయ పాత్రలో ఉంచుకొని తర్వాత బ్యాంకులో వేసుకున్నట్లయితే వృధా ఖర్చులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి ధనం అనేది విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ఈ యొక్క అక్షయ పాత్ర అయితే ఈ యొక్క అక్షయ పాత్రలో మీరు పోసినటువంటి రాళ్ళ ఉప్పు అనేది మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉండాలి మూడు నెలల వరకు మార్చవలసినటువంటి పని లేదు మూడు నెలల తర్వాత ఆ యొక్క ఉప్పును ఎక్కడైనా సరే పారేటటువంటి నీటిలో విడిచిపెట్టేయాలి అది కూడా మూడు నెలల తర్వాత ఆదివారం పూట పారేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి లేదంటే ఎవరు తొక్కనటువంటి చోటైనా పెట్టాలి అంతేకాని మంగళవారం కానీ శుక్రవారం కానీ అక్షయ పాత్రలో ఉన్నటువంటి ఉప్పును ఎట్టి పరిస్థితులలోనూ పారేటటువంటి నీటిలో అసలు విడిచిపెట్టకూడదు ఎవరు తొక్కనటువంటి చెట్టు దగ్గర పోయకూడదు అదే విధంగా అక్షయ పాత్రలో డబ్బు ఎప్పుడు ఉంచాలంటే శుక్రవారం ఉంచితే చాలా మంచిది శుక్రవారం రోజు అక్షయ పాత్రలో డబ్బును ఉంచి శనివారము ఆదివారము సోమవారము అలాగే ఉంచి మంగళవారం రోజు డబ్బును బ్యాంకులో వేసుకున్నట్లయితే ఎంతో బ్రహ్మాండంగా మీకు ధనం అనేది రెట్టింపు అవుతుంది వృధా ఖర్చులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఎవరైనా సరే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటిలో స్థిర నివాసము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే ఇలా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి